కవులు ఏం చేస్తారు? గోడలకు నోరిస్తారు, చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు, ప్రజలకు చేతులిస్తారు, చేతుల్లో అనంత శక్తి సంపన్నమైన పద్యాన్ని పడతారు అన్నారు కవి కేశివారెడ్డి. 5 దశాబ్దులుగా కవిత్వానికే తన జీవితాన్ని అంకితం చేసి, ఆ కవిత్వాన్ని ప్రజలకు అంకితం చేసి మనకు కవులకే కవి అనే పేరు తెచ్చుకున్న కవి శివారెడ్డి గారు. ఎందుకంటే ఆయన స్వయంగా కవి కావడమే కాకుండా ఎంతోమంది శిష్యులను, శిష్య పరమాణువులను తయారు చేశారు. వాళ్ళందరూ ఈరోజు గొప్ప కవులుగా స్థిరపడ్డారు. అటువంటి తన కవిత్వంతో పాటు ఇతర కవులను తయారు చేయడం అనే పనిని కూడా నిర్విఘ్నంగా చేస్తూ వస్తున్న శివారెడ్డి గారు ఈరోజు అక్షర యాత్రలో మన అతిథి. నమస్కారం శివారెడ్డి గారు. నమస్కారం. మీరు నిజంగా కవిత్వానికి అంత శక్తి ఉందని నమ్ముతున్నారా? ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగా కవిత్వం పనిచేస్తుందని మీరు నమ్ముతారా? నమ్మేనమ్మా, నమ్మకుండా చేసేది లేదు కదా. దేనికైనా నమ్మకం బేస్. అది అవుతుందా కాదా అనేది పక్కన పెట్టండి. నమ్మకం ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. లైక్ డ్రీమ్. లేకపోతే మనం రాసే వాక్యం శక్తి సంపన్నం కాదు. అన్లెస్ యూ ఛార్జ్ ఇట్ విత్ దట్ ఇట్ కెనాట్ బి పవర్ఫుల్. సో అజ్ఞానం అనుకోండి. రెండోది రైతు కుటుంబం నుంచి రావటం అనేది దీనికి మూలం అని అనుకుంటే, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ వయసులో వెన్ ఐ లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసుకుంటే నా కవిత్వంలో కొత్త శక్తి ఉందా, లేకపోతే నాలో ఏదన్నా శక్తి ఉందా, దానికి మా బ్యాక్గ్రౌండ్ ఒకటి. నేపథ్యం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అక్కడ రచయిత ఎవడైనా సరే, మన దేశపు రచయిత కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ రచయితను మీరు తీసుకున్నా నేపథ్యం ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్లే చేసింది. అందుకని బాల్యంలోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కదా, మిమ్మల్ని కవిగా రూపొందించాయనుకుంటా. అంటే ఏమన్నా శక్తి రావటానికి నా గ్రామీణ నేపథ్యము, వ్యవసాయ కుటుంబ నేపథ్యము, ముఖ్యంగా వ్యవసాయ కుటుంబం అంటే 30-40 ఎకరాలు ఉండే కుటుంబం కాదు, 2-3 ఎకరాల కుటుంబానికిను 30-40 ఎకరాలు ఉండే కుటుంబానికి తేడా ఉంటుంది చాలా. అందుకని 2-3 ఎకరాలు ఉన్న రైతు, రైతు కూలి కింద లెక్క. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాడు భూస్వామి అనుకోండి. అందుకని అదే కనుక నాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే నేను ఈ రకంగా ఉండకపోయి ఉండేవాడు. కవి పోషకులు అయ్యేవాళ్ళు అంతే. అంటే ఇప్పుడు చేలో దిగి పనిచేయటం, అరకదంతం కోతలు కోయటం, దగ్గర నుంచి దమ్ము చేయటం, దగ్గర నుంచి సమస్త వ్యవసాయక పనులు లేనవయ్యా. నగ్న దూహం మీద నగ్న భూమి మీద నగ్న దేహంతో సేనించినప్పటి అనుభవం ఒక వాక్యం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎండాకాలం మా ఇంటి గచ్చు మీద పడుకున్నప్పుడు వచ్చిన వాక్యం అది. నగ్న భూమి మీద నగ్న దేహంతో సేనించేటప్పటి అనుభవం పోయాం. దాంట్లో వచ్చి తలికి నీళ్లలో దూకినట్టుగా భూమి మీదలోకి దూకగలదని ఒక వాక్యం. రైతు కుటుంబం నుంచి రాకపోతే, రైతు నేపథ్యం కాకపోతే, అంతగా సౌలీనం కాకపోతే ఆ వాక్యాలు రావు. ఒకటి జీవితానికి వాడి కవిత్వానికి అవినాభావ సంబంధం ఉంటుంది. మీద చాలా చదివారు మీరు. ఎంత గాఢంగా నువ్వు నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటావు, నేపథ్యంలో ఉంటావు, అక్కడి నుంచి మీ కవిత్వం వచ్చింది. అందుకని ఈ నమ్మకం కూడా రైతుకు సంబంధించిన నమ్మకం. రైతులు ఆ నమ్మకం కోల్పోయిన దశలో ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ ఎకరానికి 10 బస్తాలు 15 బస్తాలు పండిన సందర్భం ఆత్మహత్యలు చేసుకోలేదు. 2-3 సార్లు ఒకేసారి నాశనం అయిపోయినా కూడా పంటలు రైతులు ఆత్మహత్య చేసుకోలే గతంలో. ఇప్పుడు అంత పరాయీకరణ జరిగిపోయింది. ఎప్పుడైతే రైతు వాడు విత్తనాల్ని, విత్తనాల కోసం ఇంకోళ్ళ మీద ఆధారపడ్డాడో అక్కడ పరాయీకరణ జరిగింది. మళ్ళీ మీరు అంటే రైతు నేపథ్యం ఒకటి కాకుండా మీకు బాల్యంలోనే తల్లిని కోల్పోవడం, అది రెండోది ఏంటంటే బాధ్యతలు పడడం, అది రెండోది. నాకు 7 ఏళ్ళప్పుడు మమ్మ చచ్చిపోయింది. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మా తమ్ముడుకు 5 ఏళ్ళు. అక్కడి నుంచి పెనుభారం నా భుజాల మీద పడింది. వ్యవసాయ పనులు చేశాను, గృహిణిలాగా అన్ని పనులు చేశాను, ఇంటి పనులు బయట చేసుకుంటూ 5 మైళ్ళు నడిచిపోయి చదువుకున్నా స్కూల్కి పోయి. గుంటూరు కాదు, కూచిపూడి అనే ఉంది మా ఊరి దగ్గర, నడుచుకుంటా పోయి చదువుకునేవాడిని. అంటే ఒక రకంగా స్ట్రగులే. ఆ స్ట్రగుల్ నుంచి వచ్చినాడికి ఒక భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం బహుశా
ఆ మాటలు పలికించింది. మరి ఆ పరిస్థితుల్లో మీరు వ్యవసాయంలోనే ఉండిపోకుండా చదువుకోవడం అన్నది ఎలా జరిగింది? అది అసలు చదువు అంటే అంటే ఒక రకంగా కళకు సంబంధించిన కుటుంబం మాది. మా బాబాయిలు, మా నాన్నలు ముగ్గురు, మా నాన్న పెద్దాడు, మా రెండో బాబాయ్, మూడో బాబాయ్, మా పెదనాన్న, పెదనాన్న అంటే మా ఇంకొక తాత కొడుకు, నాటకం ఆడేవాళ్ళు. నాటకాలు అయిపోయిన తర్వాత రైతులకు పని ఉండదు కదా, ఏదో ఒక నాటకం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, హరిశ్చంద్రో రాయబారమో చేసేవాళ్ళు. నేను పాడతా, మా నాన్న పాడతాడు, మా తమ్ముడు పాడతాడు, మా బాబాయ్ పాడతాడు. అట్లా అంటే ఒక కళకు సంబంధించిన అంశం ఏదో మా కుటుంబంలో ఉంది. ఏమండి ఉండప్పుడు మమ్మలేని తనం నుంచి ఏకాకి ఒంటరితనం నుంచి మా నాయనమ్మ ఉంది, మా బాబాయిలు ఉండా కూడా ఒక ఒంటరితనం అనేది తల్లి లేని జీవితం నుంచి వచ్చిన ఒంటరితనం మామూలు కాదు, దాన్ని గెలవటం చాలా. నేను దానికి సంగీతకారుని కావాల్సిన కవి ఎందుకు అయ్యానంటే దాన్ని జయించడానికి అక్షరం ఆధారమైంది. నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి సంగీతం కంటే ఆ రోజుల్లో ఆ బాల్యపు దశలో అక్షరం ముఖ్యమైంది. అందుకని సాహిత్యంలోకి వచ్చి ఏ వయసులో మీరు మొట్టమొదటిసారి పద్యం ద్వారా హై స్కూల్లో సందస్సు నేర్పిన తర్వాత జాస్తి శ్రీరాములు మాస్టర్ అని ఉండేవాడు గుమ్మడి, వీళ్ళందరికీ ఆయన గురువు, అద్భుతమైన టీచరు. తెలుగు మాస్టర్ని చూసి పిల్లలు అంతగా భయపడటం అనేది ఇంకెక్కడ జరగల. ఆయన వస్తుంటే అంత గాంధీ అయిన ఆయన మాకు విజయ విలాసం చెప్పేవాడు. ఆయన సందస్సు నేర్పిన తర్వాత మొట్టమొదటి రాసిన పద్యాలు మా అమ్మ మీదే. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఛందస్సు విపరీతంగా ప్రాక్టీస్ చేసి పద్యాలు రాసిన సందర్భంలో కాలేజ్ మ్యాగజైన్లో ఒక 20 పద్యాలు వచ్చాయి. ఉత్పలమాల, చంపకమాల, అవన్నీ శేషాలన్నీ అది కూడా మా అమ్మ మీద రాసిన పద్యాలే. అంటే ఆ నేపథ్యం నుంచి అంటే ఈ రకంగా వెనకమాల ఉన్న నేపథ్యం, భౌగోళిక స్వరూపం ఒక కవి అంతర్భాగంలోకి అంతర్జీవితంలోకి ఎంటర్ అవుతాయి. అంటే కొంత వయసు వచ్చినాక అనలైజ్ చేసుకుంటే అర్థం అయ్యింది అని తొలిది అది. అట్లా పద్యం నుంచి వచనంలోకి ఎట్లా వచ్చారు? పద్యం నుంచి వచనంలో కంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన కవిత్వం తెలియదమ్మా, కమ్యూనిజం తెలియదమ్మా, ఈ గొడవలేమి తెలియవు. ఎంఏ అయిపోయిన దాకా పద్యాలు రాసుకుంటాం. ఎంఏ ఇంగ్లీష్ చేశాం. దానికి ఒక కథ ఉంది. బిఏ పీవీసీ చదివేటప్పుడు డిస్కంటిన్యూ చేశాను ఒక సంవత్సరం, ఎందుకంటే డాక్టర్ చదవాలనే కోరిక. మెడిసిన్ వెళ్దాం అనుకుంది, సైన్స్ నాది, పీవీసీలో సైన్సెస్ బైపీసీ. మా అన్న హీజ్ టు హెల్ప్ మీ అనమాట, మా పెదనాయన కొడుకు. సాహిత్యానికి కూడా పేద లైబ్రరీ ఉంది మా ఊళ్ళో. ఆ రోజుల్లో అంత లైబ్రరీ ఇంకెక్కడలేదు. ఆ రోజుల్లో అప్పటి వచ్చిన తెలుగు సాహిత్యం, నవలా సాహిత్యం, కథా సాహిత్యం మొత్తం ఆయన దగ్గర ఉండేది, అనువాద సాహిత్యం మొత్తం ఉండేది. అవన్నీ నేను శుభ్రంగా చదువుకున్న సమ్మర్లో చదువుకుంటుండేవాడిని. ఆయన ద్వారా పద్యాల్లోకి వచ్చాను. పీయూసీలో సైన్స్ చేశాను, మర్నాడికి డిస్కంటిన్యూ చేస్తాను, మెడిసిన్ చదవాలంటే డిస్కంటిన్యూ చేశాం. చేసిన తర్వాత ఈ పద్య పిచ్చి ఉంది కదా, నా రూమ్ పక్కనే సామూర్తి గారిని తర్వాత హెడ్మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన బిఏ లిటరేచరు, డబుల్ లిటరేచర్ ఉండేది మాకు విఎస్ఆర్ కాలేజీలో. ఒకప్పుడు పరోక్షంగా ఎన్ని మేళ్ళు జరుగుతాయో, హిస్టరీ, ఇంగ్లీషు, తెలుగు, అద్భుతమైన కాంబినేషన్. అంటే ఈ నేను తెలుగు లిటరేచర్ చదువుకున్నది ఎంఏ వాళ్ళకి లేదు అంత సిలబస్ ఇక్కడ. చంద్రాలోకము, అపకవ్యము, బాలవ్యాకరణ, పరువు వ్యాకరణ రెండు ఒక పేపరు, అంటే అంత అద్భుతమైన సిలబస్ ఉండేది. అట్లా తెలుగు ఆయన చదువుతా నన్ను అప్పకవీయములు కాదు కానీ కావ్యాలోచన గారు పద్యాలు రాయించేవాడు నా చేత, రైటింగ్ బాగుందిరా అని ఆయన డిస్కరేజ్ చేశాడు నన్ను. అరే ఏం చదువుతావు డాక్టరు, నువ్వు కవివి, బిఏ లిటరేచర్ చేయంటే అది హాఫ్ ఇయర్లీ లిటరేచర్, హాఫ్ ఇయర్లీ సంవత్సరం ఎగ్జామ్స్ దాకా ఆ ఊపులో ఉండండి, అక్కడి నుంచి మార్చేసి ఫీజు అయిపోయిన బిఏ లిటరేచర్ చేసి మంచి పని చేశారు. తెలుగు పాఠకులు వచ్చిన తర్వాత అసలు చరిత్ర మారిపోయింది. రోజు మా రూము నుంచి కాలేజీకి ఒక 5-6 మైళ్ళు ఉంటుంది, ముందు కూర్చునేవాడు సైకిల్ మీద, బస్సు పొన్నయ్య అని దుక్కేవాడు. రూము నుంచి కాలేజీకి వచ్చే లోపల ఎన్ని పద్యాలు మననం చేసుకోగలను దారణ చేసి వచ్చి బోర్డు మీద రాసేవాళ్ళం. ఒక వస్తువు అనుకోవటం పద్యాలు రాయడం. సాయంత్రం ఎప్పుడు ఆయన మా గురువుగారు వచ్చి చూసి ఇక్కడ బాగుందయ్యా, ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ చెప్పేవాడు. కొండూరి వీరరాఘవాచార్యులు గారు మా గురువుగారు,
అద్భుతమైన అద్భుతమైన పండితుడు. మాకు ప్రబంధాలు చెప్పింది ఆయనే, ఉస్ చరిత్ర, తర్వాత ఇంకోట ఉస్ చరిత్రను ఆముక్త మాల్యద, ఆముక్తమా చెప్పాడు ఆయన, అద్భుతంగా చెప్పాడు పద్యాలు. అట్టా చదువుకొని వచ్చినాడిని ఎంఏ అయిపోయి బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ తెలుగు చేయాలని ఒక కోరిక. అదే ఆశ్చర్యపోతున్నా, అందుకే మీరు ఎంఏ తెలుగే చేస్తున్నారు. ఎందుకంటే కవిత్వం అనేది బాగా ఎక్కింది, ఎక్కిన తర్వాత ఎంఏ తెలుగు చేయకపోతే అది ఇన్కంప్లీట్ ఏమో, ఉత్తరోత్తర కవిత్వానికి అవరోధం ఏమో, భాష ఉండదేమో, ఒక ఏదో నోషన్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా ఎంఏ తెలుగు చేద్దామని. హైదరాబాద్ వచ్చా, మా అన్నయ్యకిను నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి స్నేహం ఉంది. ఎట్లా స్నేహం అంటే, దుర్గానంద్ అనే ఒక కవి రాసిన పుస్తకం, పద్య పుస్తకం మధులిక అని మా అన్నయ్యకి అంకితం చేశాడు తెనాలిలో. అప్పటి నుంచి ఆయన పరిచయం. ఏం చేస్తావురా అంటే ఎంఏ తెలుగు చేస్తా అన్నారు అని అప్పుడు హైదరాబాద్ వచ్చాం. చిక్కటపల్లిలో అద్దింటి ఉండేవాడు నారాయణ రెడ్డి గారు, ఆయన ఇంటికి మావాడండి ఎంఏ తెలుగు చేస్తా అంటే మా ఇద్దరిని వెంట పెట్టుకొని, ఆయనకి అప్పుడు కారు కూడా లేదు, చిక్కటపల్లిలో బస్సు ఎక్కి కోటిలో దిగి, కోటిలో బస్సు ఎక్కి యూనివర్సిటీలో దిగాం, డిపార్ట్మెంట్ తీసుకుపోయాడు. నేను ఇవాళ పొద్దున్న దిగనుక నేను సాయంత్రంతో ఎక్స్టెండ్ చేసిన లాస్ట్ డేట్ కూడా అయిపోయింది తెలుగుకి. ఓహో, రెడ్డి గారిని లాభం లేదండి, ఒక్క వీసీ ఏమన్నా ఇవ్వగలడు అన్నాడు. వీసీ బంగ్లా చూపించి పంపించాడు మా ఇద్దరిని. ఓ జనం కోలాహలంగా ఉండరు, మా అన్నయ్య పెద్ద ఆయన, ఇక ఆయన ఎక్కువసేపు కూర్చోబెట్టలేను, వదిలే అన్న వెళ్దాంరా, అదేంట్రా అన్నాడు, వద్దురా అని రూమ్కి వచ్చి మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాం. ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేశాను నేను, ఇంటికి పోయేసరికి సీట్ వచ్చింది. తక్కువ మంది అప్లై చేస్తుంటారు అక్కడ, అందుకని అలా వచ్చారు. అయితే ఏంది, బిఏలో కూడా నాకు ఇంగ్లీష్లో ఎక్కువ మార్పు వచ్చింది, తెలుగు అభిమానమైన ఇంగ్లీష్లో ఎక్కువ వచ్చింది, సీట్ వచ్చింది. అంటే ఒక కోరిక మిమ్మల్ని ఆవహించిన తర్వాత అంత తొందరగా వదలదానికి ఒక ఉదాహరణ చెబుతారు. ఎంఏ ఇంగ్లీషులో చేరా, అయ్యంగారు మాకు హెడ్ శ్రీనివాస అయ్యంగారు, తర్వాత వీసీ గారు గొప్ప టీచరు, ఆయన పేపరు ఇండో ఆంగ్లీ అని చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడు చదవలా, ఈయన రాసింది, అదృష్టం గొప్ప. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండేది, తెలుగు డిపార్ట్మెంట్ ఆ పక్కన ఉండేది, కింద తెలుగు డిపార్ట్మెంట్ కింద ఉండేది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పైన ఉండేది. పీరియడ్ లేనప్పుడు అటు వచ్చి తెలుగు డిపార్ట్మెంట్ మీద తిరుగుతూ ఉండేవాడిని. నరసింహయ్య గారు ఉండేవాడు హెడ్ చుట్ట తాగుతూ కూర్చునేవాడు, రెండు మూడు సార్లు అటు ఇటు తిరగటం వరండాలు చూశాడు, పిలిచాడు, ఏదయ్యా అక్కడ తిరుగుతున్నావు అన్నట్టు, ఇట్ట సార్ నాకు తెలుగు అంటే ఇంట్రెస్టు, ఇంగ్లీష్లో చేరాను, అదేందయ్యా అందరు ఇంగ్లీష్తో అనుకుంటారు నువ్వు తెలుగు అంటావు, అంటే ఇంట్రెస్ట్ అండి, పద్యాలు పద్యాలు రాస్తాను, నాకేం అభ్యంతరం లేదయ్యా, మీ ప్రొఫెసర్ చేత నో అబ్జెక్షన్ రాయించుకురా, చేర్చుకుంటా అన్నాడు. ఆ సాయంత్రం అయ్యంగారు ఇంటికి వెళ్ళా, వచ్చిరా అని ఇంగ్లీష్లో చెప్పా, యగాదిగా చూసి లెటర్ ప్యాడ్ మీద ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ జాయినింగ్ హిమ్ ఇన్ తెలుగు క్లాస్, అది తీసుకొచ్చి నరసింహ్ గారు వచ్చా, రేపు నుంచి వచ్చి క్లాస్లో కూర్చో అన్నాడు. ఇక రైతు నిద్రలేదు. విశేషం ఏంటంటే 50 సంవత్సరాల 60 సంవత్సరాల కిందట కూడా తెలుగు చదివితే ఉద్యోగం రావదు అనే ఒక భయం ఉండేది. ఆ రైతున్నంత భయం, ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి తప్పకుండా, తెలుగు చదివి ఉద్యోగం రాకపోతే ఆ రైతున్నంత నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే మా అయ్యంగారి దగ్గరికి పోయా, అయ్యా నేను ఇక్కడే ఉంటాను అంటే, ఎగ దగ్గర వై డోంట్ యూ మేకప్ యువర్ మైండ్ బాయ్, గో అండ్ గెట్ దట్ లెటర్ అన్నాడు. నరసింహ్ గారి దగ్గరికి పోయి, అయ్యా నా లెటర్ ఏమిటంటే నేను చెబితే విన్నావా అన్నాడు. అట్ట తెలుగు మీద వ్యామోహం సావల. సరే అంత మంచిగా జరిగిందండి, ఎంఏ ఇంగ్లీష్ చేయటం వల్ల ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాను. అవును, అది బాగా తెలుస్తుంది మీ కథలో కూడా. అటు క్షుణ్ణంగా చదువుకున్నావు ఇంగ్లీషు, సాంప్రదాయక కవిత్వం కానీ తర్వాత వచ్చినాయిగా చదువుకున్నాను, అంటే హెల్ప్ చేసింది. అట్లా నారాయణ రెడ్డి గారు తర్వాత ఎప్పుడో గుర్తు చేస్తే ఆయన ఆనందపడ్డాడు, ఇట్లా వచ్చామంటే ఆయనకు తెలియదు కదా, గుర్తులేదు కదా. అందుకని తెలుగులోకి ఎట్టబడ్డ, తెలుగు ఎంఏ చేయాల్సిన ఇంగ్లీష్లోకి ఎట్టబడ్డ వచ్చి అది మేలే జరిగింది. అట్లా హైదరాబాద్లో ఉస్మానియాలో ఎంఏ తెలుగు మీకు సీనియర్ అయి ఉండేవాడిని నేను, ఎక్కువ సీనియర్ అయి ఉండేవాడిని, కానీ ఇప్పుడు అట్లా అయిపోయింది, ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ చేశాను.